వెల్కమ్ టు డిఎన్బి న్యూస్ ప్రతిక్షణం జనం కోసం. సింగరేణి ఏరియా ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించిన సింగరేణి అధికారులు. మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ప్రారంభించినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డైరెక్టర్ బలరామ్ నాయక్, డైరెక్టర్ ఆపరేషన్స్ సత్యనారాయణ, డైరెక్టర్ ఈఎన్ఎం ఆనందరావు, మందమర్రి జిఎం చింతల శ్రీనివాస్, శ్రీరాంపూర్ జిఎం సురేష్, టీబీజీకే రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ సింగరేణిలో ఉత్పత్తితో పాటు కార్మికుల రక్షణ ప్రాణాలు కాపాడే బాధ్యత సింగరేణి సంస్థ పైన ఉందని, కరోనా మహమ్మారి వల్ల ఎంతో మంది ఆక్సిజన్ లేక చాలా మంది కార్మికులు చనిపోవడం జరిగిందని, సింగరేణి సిఎన్ఎండి ఆలోచన మేరకు సమస్త మనుగడలు కాపాడాలని 4 ఏరియాలలో ఈ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ప్రారంభించామని, ఈ యొక్క ప్లాంట్లను జర్మనీ నుండి 35 లక్షలతో దిగుమతి చేశారని, రోజు 40 సిలిండర్లు 2,50,000 లీటర్ల ఉత్పత్తి చేస్తుందని పేర్కొన్నారు. హాస్పిటల్లో స్టాఫ్ కొరత ఉన్నందున త్వరలోనే రిక్రూట్మెంట్ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డివైసీఎంఓ ఉషారాణి, డాక్టర్ రాజా రమేష్, డాక్టర్ ప్రసన్న కుమార్, సింగరేణి అధికారులు, హాస్పిటల్ సిబ్బంది, కేర్ హాస్పిటల్ డాక్టర్లు, ఇతర కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మనకు దేశంలో ఏపీఎస్ తీసుకున్న విధంగా మన చైర్మన్ గారి నేతృత్వంలో మనం తీసుకున్నాము. చైర్మన్ గారు ఈరోజు కూడా వి హ్యావ్ ఏ కోవిడ్ టాస్క్ ఫోర్స్, ఆ కోవిడ్ టాస్క్ ఫోర్స్లో చైర్మన్ గారు, నేను, డైరెక్టర్ చంద్రశేఖర్ గారు, సత్యనారాయణ గారు, సిడిఎన్ గారు, ఈరోజు కూడా మనం నిన్న ఎన్ని టెస్టులు చేశాము, ఎంత పర్సెంటేజ్ కోవిడ్ పాజిటివ్ వస్తున్నాయి, ఎంతమంది అడ్మిషన్ తీసుకుని ఉన్నారు చైర్మన్ లెవెల్లో, మా లెవెల్లో, ఈరోజు కూడా, ఈరోజు నిన్న ఎన్ని టెస్టులు చేశామో, నిన్న ఎంతమంది పేషెంట్ చేయాలో అది కూడా ఇప్పుడు చూస్తూనే ఉన్నాము. నెక్స్ట్ కూడా థర్డ్ వేవ్ లాంటివి రాకుండా ఇవన్నీ మనం చర్యలు తీసుకున్నాము. చైర్మన్ గారు చెప్పేది ఒకటే, ఎంత ఖర్చు అయినా పర్లేదు, మీరు ఇండియాలో కనుక ఆక్సిజన్ ప్లాంట్ దొరకకపోతే మీరు బయట నుంచి తీసుకురండి. మరి షిప్మెంట్ సముద్రం నుంచి వస్తే 4 రోజులు పడుతుంది, అట్లా కాకుండా మీరు 5 లక్షలు ఎక్కువైనా సరే మీరు బై ఎయిర్ ఫ్లైట్లోనే తీసుకురామని చెప్పారు. అండ్ ఈ ప్లాంట్ అన్నీ కూడా మనం ఫ్లైట్లోనే తీసుకొచ్చాము, 5 లక్షలు ఎక్కువైనా పర్ ప్లాంట్కి. అలా ఈరోజు ఇప్పుడు 3వ ప్లాంట్ మనం ఇనాగ్రేట్ చేస్తున్నాము, బుధవారం మనకు మండే రోజు భూపాల పలువురు ఇనాగ్రేట్ చేస్తున్నాము. అలాగే వెంకటరావు గారు అన్నట్టు పెద్ద ప్లాంట్ గోదావరి పనిలో మనము నెక్స్ట్ మంత్ ఒక నెక్స్ట్ 15-20 డేస్ ఇనాగ్రేట్ చేస్తున్నాము. మనం చూసాము ఆక్సిజన్ అందక దేశ రాజధానిలో కానీ, మహారాష్ట్ర కానీ, మధ్యప్రదేశ్ కానీ, చాలా ప్లేస్లో చాలామంది కోవిడ్ పేషెంట్స్ చనిపోయారు. అలాంటి అవస్థ రాకుండా సింగరేణి ఎంతో ధైర్యంగా మనం ఎన్నాటి ఆక్సిజన్ తీసుకున్నామంటే, ఇందాక సత్యనారాయణ గారు అన్నట్టు మనకు 5,600 ఆక్సిజన్ సిలిండర్ని దాదాపు 1,500 సిలిండర్లు పెట్టుకున్నాము. అలాగే మన బెడ్ కెపాసిటీ 690 బెడ్ కెపాసిటీని దాదాపు 1,500 ఇంక్రీజ్ చేసుకున్నాము. అలాగే ఆక్సిజన్ ప్లాంట్ ఆక్సిజన్ సిలిండర్లు ఎక్కడ దొరుకుతాయి మనకి, చంద్రపూర్ నుంచి, హైదరాబాద్ నుంచి, ప్లస్ ఇక్కడ ఆక్సిజన్ వాయుసేన సెంటర్ నుంచి, ప్లస్ ఎక్కడ పాల్ వెంచర్ నుంచి, ఇవన్నీ ఏబిసి ఒక్క అడుగు ఇదైనా నెక్స్ట్ 2-3 స్టెప్లో ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నాము. ఏ పేషెంట్కి ఏ రోజు కూడా ఆక్సిజన్తో ప్రాణాలు పోయే పరిస్థితి రాకుండా ఎంతో ధైర్యంగా అటు ముఖ్యమంత్రి వర్గంలో ఆదేశం కానీ, చైర్మన్ గారి ఒక డైరెక్షన్తో మనం అందరము చాలా బాగా చేశాము. నెక్స్ట్ మీరందరూ చూసాము, మనమంతా తిరిగి యూడి నాయకులు, మన ఆఫీసర్స్ అందరూ కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ని చాలా సక్సెస్ఫుల్గా చేశాం. అదంతా మన కార్మికులు, మన అధికారుల సహకారంతో సాధ్యమైంది. అలాగే ఫర్దర్ స్టెప్గా ఫ్యామిలీ మెంబర్ కూడా చైర్మన్ గారు ఇద్దామని, అలాగే గవర్నమెంట్ కూడా లెటర్ రాసి ఉన్నారు, అది కూడా తొందరలో అయిపోయేటట్టుంది. ఇంకా మిగతా ఏ సంక్షేమ విషయాలను కానీ మనం డెఫినెట్లీ ఇందాక కొంచెము స్పెషలిస్ట్ డాక్టర్ది కొంత కొరత ఉంది, చైర్మన్ గారు కూడా అన్నారు. లాస్ట్ టైం ఒక 11 మందిని పిలిస్తే 7 స్పెషలిస్ట్ మనం ఎంపిక చేయగలిగినాము. దీన్ని మనం అలాగే ముందుకు కొనసాగిస్తాము. అలాగే మనకి ముఖ్యమంత్రి వర్యులు మనకు మెడికల్ కాలేజ్ రామగుండంలో శాంక్షన్ చేశారు. నెక్స్ట్ సింగరేణి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ పెద్ద ఎత్తున స్పెషలైజేషన్తో వస్తుంది కాబట్టి దాన్ని కూడా చైర్మన్ గారు దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఉన్నారు, అది కూడా దాకా 2 నెలల్లో అది కూడా వచ్చేస్తుంది. ఈ విధంగా ఇందాక మన మిత్రులు, మన నాయకులు చేసి ఇక్కడికి వచ్చాం. ఇది 2వది. దీనికన్నా ముందు కొత్త ప్రజల్లో ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది, అది 3వది.
रेप सोमवार रोजना भूपालपल्ली में मरक आक्सीजन प्लांट इनाग्रेट अभी नागोटी वीटना चार गोदावरी एरिया हास्पिटल त्वर में 15 रोज इनाग्रेट दी कंदर तुम को सदर्भ में सिंगरेणि कार्मिकों कुट सभ्युन तेलंगाणा राष्ट्रीय प्रजो मंदी आक्सीजन लेकर अंदा चल देश षारटेज सिंगरेणि कार्मिकल की षारटेज उड़ा वील्ले दुरद को पाजिटे वाल मंजी ट्रीटमेंटी गुर्ति कार्मिक संघ तरफ चैरम श्रीधर गारेक्टर गारे मं డబ్బుల్ శాంక్షన్ చేశారు 50 కోట్ల రూపాయలు ఎప్పుడో ఖర్చు పెట్టారు మందులు గాని టెస్టులు గాని అంతే కాకుండా హైదరాబాద్ నగరంలో చాలా పెద్ద పెద్ద హాస్పిటల్తో టైఅప్ పెట్టుకొని అక్కడికి రిఫర్ చేశారు అదే సందర్భంలో ఆక్సిజన్ లేక జనం చచ్చిపోతా ఉన్నారు సింగరేణి కార్మికులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆక్సిజన్ లేకుండా చనిపోయే పరిస్థితి రావద్దు అంతేకాకుండా का భవిష్యత్తు में తాడు వేవు కూడా వస్తుందంటున్నారు ఈ పరిస్థితుల్లో సింగరేణిలో పనిచేసేటువంటి కార్మికులు కార్మిక కుటుంబ సభ్యులు అదే రకంగా కాంట్రాక్ట్ వర్కర్స్ కూడా ఆక్సిజన్ లేకుండా చనిపోవొద్దంటే మీరు ఆక్సిజన్ ప్లాంట్ పెట్టాలన్నా వెంటనే పాజిటివగా స్పందించినటువంటి సింగరేణి చైర్మన్ శ్రీధర్ గారు వెంటనే దానికి పాక చెప్పి ఫైనాన్స్ చెప్పి శాంక్షన్ చేశారు ఆ రకంగా ఇవి ఇనాడు ఇనాగ్రేట్ జరుగుతుంది ఏమైనా కూడా భవిష్యత్తులో ఇటువంటి కొరత ఉండకూడదు ఈ కోవిడ్ సందర్భంలో సింగరేణిలో పనిచేసినటువంటి డాక్టర్స్ స్టాఫ్ అందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు మంచిగా పనిచేశారు చాలా ప్రాణాలకే సాక్రిఫై చేసి కూడా ముందుకొచ్చి మంచి మంచి ట్రీట్మెంట్ చూస్తూనే ఉండండి డిఎన్బి న్యూస్ ప్రతిక్షణం జనం కోసం.